కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. 100 రోజులు 1000 రోజులు కాదని 10000 రోజులు కూడా వీటి అమలుకు సరిపోవని ఎద్దేవా చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సుదీర్ఘ ట్వీట్ చేశారు. మీ అవాస్తవ హామీలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిస్తున్నాయని మండిపడ్డారు. మీ గ్యారంటీ కార్డు ప్రకారం ప్రతి కుటుంబం 2.5 లక్షల రూపాయల ప్రయోజనం పొందాలి. కానీ గతంలో కేసీఆర్ పుట్టిన బిడ్డపై కూడా 1 లక్ష అప్పుల భారం వేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ప్రతి తెలంగాణ వ్యక్తిపై 2.5 లక్షల అప్పుల భారం మోపేలా ఉందని ఆక్షేపించారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని కానీ చాలా మంది రైతులను ఈ పథకం నుంచి మినహాయించడం దారుణమన్నారు. మీకు మూసీ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లడానికి 1.5 లక్షల రూపాయలుంటాయి కానీ 6 గ్యారంటీల అమలుకు ఉండవా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు కాళేశ్వరం లాగా రేవంత్ రెడ్డికి మూసీ ప్రాజెక్టు మారుతోందన్నారు. ప్రధాని మోడీ పేదలకు ఇల్లు కట్టించి ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం పేదల ఇల్లు కూల్చడమే తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. మీరు 6 హామీలు పూర్తి స్థాయిలో అమలు చేస్తే పాదయాత్ర చేసి జనాల్లోకి వెళ్లాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.